కేసీఆర్ స్వార్థానికి నీటి పారుదల ప్రాజెక్టులు బలవుతున్నాయని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్సీ హాత్ జోడో యాత్రలో విమర్శించారు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో కాళేశ్వరం కింద నిర్మిస్తున్న రిజర్వాయర్ ను పరిశీలించారు ముంపు రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ హయాంలో సాగు తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలు తరలించేందుకు నిజామాబాద్ లో ప్రాణహిత చేవల్లా ఎత్తిపోతల పథకం చేపట్టామని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం కింద డిజైన్ మార్చారన్నారు మంచిప్ప రిజర్వాయర్ ఎత్తు పెంచడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు ఆయకట్టు పెరిగినప్పుడు డిజైన్ ఎందుకు మారుస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజాధనం లూటి చేస్తే సహించమని భూ నిర్వాసితులకు అండగా ఉంటామని అధికారంలోకి రాగానే పెండింగ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో ఏ వివక్షకు లోనై తెలంగాణ ప్రాజెక్టులు ఆలస్యమైనయో ఇయాల చంద్రశేఖరావు పరిపాలనలో కూడా అదే వివక్షకు లోనైన మేము తొమ్మిది సంవత్సరాలైన ఇరవై ఒకటవ ప్యాకేజీ పూర్తి కాలేదు ఒక్క ఎకరం ఆయకట్టు పెరవకుండా మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా కొల్లగొట్టడానికి కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై ప్రభుత్వ ధనాన్ని దోసుకోవాలని చంద్రశేఖరరావు స్వార్థానికి ఇరవై ఒకటవ ప్యాకేజీ బలైంది ప్రభుత్వ ధనము లూటీ చేయడమే కాకుండా పది తండాలను ఒక గ్రామ పంచాయతీని పదివేల మందిని ఈరోజు అనాదలం చేయాలని చంద్రశేఖరరావు కుట్ర పన్నుతున్నాడు ఈ దుర్మార్గమైన చర్యను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది మొదట్లో ఏదైతే ప్రాణహిత చవిళ్లలో భాగంగా ఇరవై ఒకటో ప్యాకేజీను ఏ రకంగా రూపొందించినమో ఆ రకంగా ఈ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి ఇక్కడి ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది చంద్రశేఖరరావు ధనదాహానికి ఈ ప్రాంత ప్రజల్ని బలిస్తామంటే చూస్తూ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు ఈ భూ నిర్వాసితుల పోరాటానికి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది